గర్వము. And we want to look a little more at what sin really is. పాపం అంటే నిజంగా ఏమిటో మనం మరికొంచెం చూద్దాము. Sin is what destroys us more than any sickness. మనలను ఎటువంటి వ్యాధి కంటే కూడా ఎక్కువగా నాశనం చేసేది పాపము. Sin is what has brought chaos and confusion into the world. ఈ లోకంలోకి అస్తవ్యస్తతను గందరగోళాన్ని తెచ్చింది పాపమే. The answer to all of our problems lies first of all in being saved from sin, even more than being healed from our diseases. మన సమస్యలన్నిటికీ పరిష్కారము మన రోగముల నుండి స్వస్థపరచబడటం కంటే కూడా ఎక్కువగా మొట్టమొదటిగా మనం పాపం నుండి రక్షింపబడటంలో ఉంది. Do you realize that sin is more serious than sickness? That if you heard a message that Jesus could heal all your diseases and that Jesus could save you from all your sins, which would you prefer if you had a choice of one of the two? పాపం రోగం కంటే తీవ్రమైందని మీరు గ్రహిస్తున్నారా? యేసు మీ రోగములన్నిటినీ స్వస్థపరచగలడని, యేసు మిమ్మును మీ పాపాల నుండి రక్షించగలడని మీరొక వర్తమానం వింటే మీరు దేన్ని ఎంచుకుంటారు? ఈ రెండిట్లో మీరొక దాన్ని ఎంచుకోగలిగితే, Supposing Jesus appeared to you and said, either I can save you from all your sins or heal you from all your diseases, which would you choose? యేసు మీకు ప్రత్యక్షమై, నేను నిన్ను నీ పాపాలన్నిటి నుండైనా రక్షించగలను లేక నీ రోగాలన్నిటినీ స్వస్థపరచగలను అన్నాడనుకోండి, మీరు దేన్ని ఎంచుకుంటారు? I think most people in the world would choose healing from all their diseases. Even many believers. లోకంలో ఎక్కువ మంది, అనేక మంది విశ్వాసులు కూడా వారి రోగాలన్నిటి నుండి స్వస్థతనే ఎంచుకుంటారని నేను అనుకుంటున్నాను. The reason is they have never understood how serious sin is. కారణం ఏంటంటే పాపం ఎంత తీవ్రమైందో వారెప్పుడూ అర్థం చేసుకోలేదు. Sin, the destruction sin produces in our soul, is invisible. మన ఆత్మలో పాపము కలుగు చేసే నాశనము అదృశ్యమైనది, అది కంటికి కనబడనిది. And that's why we don't realize how bad it is. It's like when a smoker smokes cigarettes and his lungs are being destroyed. He doesn't see it. అందుచేతనే అది ఎంత చెడ్డదో మనం గ్రహించము. ఒక పొగ త్రాగేవాడు సిగరెట్టును త్రాగినప్పుడు అతని ఊపిరితిత్తులు నాశనమైపోతున్నప్పుడు అతడు దాన్ని చూడలేడు. If he could actually see it, he'd stop smoking. అతడు దాన్ని నిజంగా చూడగలిగితే అతడు పొగ త్రాగడు. It's the same way with sin. We don't see it till it has destroyed us completely. పాపం విషయం కూడా అంతే. అది మనలను పూర్తిగా నాశనం చేసే వరకు మనం దాన్ని చూడము. The seriousness of it, the damage it is doing. దాని తీవ్రతను, అది చేసే నష్టాన్ని చూడము. And that's why the message of the New Testament primarily is not that Jesus can heal you from all your diseases, but that Jesus can save you from your sins. అందుచేతనే క్రొత్త నిబంధన యొక్క సందేశము ప్రధానంగా యేసు మిమ్మును మీ రోగాలన్నిటి నుండి స్వస్థపరుస్తాడని కాదు గాని, యేసు మిమ్మును మీ పాపాల నుండి రక్షిస్తాడని. In fact, the meaning of the word Jesus in Matthew 1:21 is not healer, but savior. నిజానికి మత్తయి 1:21లో యేసు అనే మాటకు అర్థము స్వస్థపరచువాడు కాదు, రక్షకుడు. He has come to save us from all our sins. Of course he heals the sick, that's secondary. మన పాపాలన్నిటి నుండి మనలను రక్షించడానికి ఆయన వచ్చాడు. అవును, ఆయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తాడు. But he primarily came to save us from our sins. కానీ అది ప్రధానమైన విషయం కాదు. ఆయన ప్రధానంగా మన పాపాల నుండి మనలను రక్షించడానికి వచ్చాడు. And if we are to be saved from our sins, we need to understand what sin is. What are we to be saved from? Sickness we understand. మనం మన పాపాల నుండి రక్షింపబడాలంటే మనం పాపం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. అంటే మనం దేని నుండి రక్షింపబడాలో రోగం అంటే మనకు అర్థమవుతుంది. We saw last time in our last study that there were sins that Jesus condemned which were far more serious than anything listed in the Ten Commandments. మనం ముందుసారి మన గత ధ్యానంలో యేసు ఖండించిన కొన్ని పాపాలున్నాయని, అవి పదాజ్ఞలలో పేర్కొబడిన వాటి కంటే ఎంతో తీవ్రమైనవని మనం చూశాము. Inward sins. అవి అంతరంగ పాపాలు. And we thought about hypocrisy as one of them. వాటిల్లో వేషధారణ ఒకటని మనం చూచాము. Today we want to look at another sin which Jesus spoke about, which is far more serious
than many sins listed in the Ten Commandments. ఈ రోజున మనము యేసు మాట్లాడిన మరొక పాపం గురించి చూద్దాము. అది 10 ఆజ్ఞలలో పేర్కొబడిన అనేక పాపాల కంటే చాలా తీవ్రమైనది. And that is a sin of pride. అది గర్వం అనే పాపము. In Luke's Gospel chapter 18, Jesus told a parable where he said about two people who went to the temple to pray. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసు దేవాలయమునకు ప్రార్థించడానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తుల గురించి ఒక ఉపమానం చెప్పాడు. One was a Pharisee and the other was a tax collector who in those days, like tax collectors in most times, are cheats who make money from other people. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. అన్ని కాలాలలో ఉన్న సుంకరుల వల్లనే అతడు కూడా మోసం చేసి ఇతరుల నుండి డబ్బును సంపాదించుకునే సుంకరి. Everybody knows they are sinners. అట్టి వారు పాపులని అందరికీ తెలుసు. The Pharisees were the people who appeared to be very holy on the outside. పరిసయ్యులు బయటకు చాలా పరిశుద్ధంగా కనబడే ప్రజలు. This Pharisee stood and prayed in Luke 18 verse 11. God, I thank you that I am not like other men. లూకా సువార్త 18వ అధ్యాయము 11వ వచనంలో ఈ పరిసయుడు నిలబడి ఇలా ప్రార్థించాడు. ప్రభువా, నేను ఇతరుల వలె ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. I'm not a swindler, unjust, adulterer, or even like this tax gatherer. And he listed all the things that he did. He fasted twice a week, he paid tithes and so on. నేను ఒక మోసగాణ్ణి, అన్యాయస్తుడను, వ్యభిచారిని కాదు. ఈ సుంకరి వలె కూడా లేను. ఆ తరువాత అతడు చేసే వాటన్నిటినీ చెప్పాడు. అతడు వారానికి 2 సార్లు ఉపవాసం ఉన్నాడు, దశంభాగం చెల్లించాడు. But the tax collector standing some distance away said, God, be merciful to me, a sinner. కాని సుంకరి దూరంగా నిలబడి, ప్రభువా, పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థించాడు. And Jesus said, that man went to his house justified, that sinner, rather than the Pharisee. ఆ పరిసయుడు కాదు గాని ఆ సుంకరే నీతిమంతునిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడని యేసు చెప్పాడు. What was wrong with the Pharisee? పరిసయ్యుడు చేసిన తప్పేంటి? What was his sin here which made God condemn him? దేవుడు అతన్ని ఖండించునట్లు చేసిన అతడి పాపం ఏంటి? Pride. గర్వము. Pride is what made the devil into a devil. He was an angel. Perfect angel. అపవాదిని అపవాదిగా మార్చింది గర్వమే. అతడు ఒక దేవదూత, ఒక పరిపూర్ణమైన దేవదూత. As soon as pride came into his heart, he became a devil. గర్వము అతని హృదయంలోనికి వచ్చిన వెంటనే అతడు అపవాదిగా మారిపోయాడు. It didn't take even 1 second. It was immediate. As soon as a thought came into his heart, God cast him down. దానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు. అది వెంటనే జరిగిపోయింది. అతని హృదయంలోకి ఆ ఆలోచన వచ్చిన వెంటనే దేవుడు అతన్ని క్రిందకు పడద్రోశాడు. The Bible says in 1 Peter 5 verse 5 that God resists the proud. 1 పేతురు 5:5లో దేవుడు గర్విష్ఠులను ఎదురిస్తాడని బైబిల్ చెప్తుంది. God is always fighting against proud people. దేవుడు గర్విష్ఠులతో ఎప్పుడూ పోరాడుతున్నాడు. Wherever he finds pride, wherever he finds proud people, he is resisting them, fighting them, standing against them. ఆయన గర్వాన్ని ఎక్కడ చూచినా, ఆయన గర్విష్ఠులను ఎక్కడ చూచినా ఆయన వారిని ఎదురిస్తున్నాడు, వారితో పోరాడుతున్నాడు, వారికి వ్యతిరేకంగా నిలబడుతున్నాడు. Because that is contrary to God's nature. ఎందుకంటే గర్వము దేవుని స్వభావానికి విరుద్ధమైనది. Just like if you're a clean, hygienic person, you would hate filth and rubbish and garbage. నువ్వు ఒక శుభ్రంగా ఆరోగ్యకరంగా ఉండే వ్యక్తివైతే నువ్వు ఏ విధంగా మురికిని, చెత్తను ద్వేషిస్తావో అలాగే. Whereas a pig doesn't hate rubbish and dirty water. అయితే ఒక పంది చెత్తను, మురికి నీటిని ద్వేషించదు. Why do you hate it? నువ్వు దాన్ని ఎందుకు ద్వేషిస్తావు? Why do you immediately have a revulsion to filth and rubbish? Whereas a pig doesn't have such a revulsion. It's a matter of nature. నువ్వు మురికిని, చెత్తను ఎందుకు వెంటనే అసహ్యించుకుంటావు? కాని ఒక పంది ఎందుకు అసహ్యించుకోదు? అది స్వభావానికి సంబంధించిన విషయం. We don't have a revulsion for pride because pride is part of our nature. We don't see it as a filthy thing. We're exactly like that pig, wallowing in the mire and thinking, yeah, this is okay. మనం గర్వాన్ని అసహ్యించుకోము, ఎందుకంటే గర్వము మన స్వభావంలో ఒక భాగము. మీరు దాన్ని ఒక మురికి దాన్నిగా చూడరు. బురదలో పొరలాడుతూ
ఇది బాగానే ఉందనుకునే పందిలాగానే మనం ఖచ్చితంగా ఉన్నాము. బట్ గాడ్స్ నేచర్ ఇస్ ది ఆపోజిట్ ఆఫ్ దట్. కానీ దేవుని స్వభావము దానికి పూర్తిగా వ్యతిరేకమైనది. హీ హేట్స్ ప్రైడ్. ఆయన గర్వాన్ని ద్వేషిస్తాడు. ద బైబిల్ సేస్ దట్ జీసస్ హంబుల్డ్ హింసెల్ఫ్. యేసు తన్ను తాను తగ్గించుకున్నాడని బైబిల్ చెప్తుంది. హీ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ అండ్ బికేమ్ ఎ సర్వెంట్ and demonstrated thereby what God's nature was like, one of humility and lowliness. ఆయన పరలోకం నుండి భూమికి ఒక దాసుడిగా దిగి వచ్చి దాని ద్వారా దేవుని స్వభావం ఎటువంటిదో ప్రదర్శించాడు. అది దీనత్వముతో సాత్వికముతో కూడినది. And he showed thereby what man should be like. God created man to be humble. తద్వారా మనిషి ఎలా ఉండాలో ఆయన చూపించాడు. దేవుడు మనిషిని దీనుడిగా ఉండటానికి సృష్టించాడు. అండ్ వెన్ మ్యాన్ ఇస్ ప్రౌడ్ వాట్ హీ హ్యాస్ ఇస్ ద నేచర్ ఆఫ్ సాతన్. మనిషి గర్వంగా ఉంటే అతని కొన్నది సాతాను స్వభావము. ద థింగ్ విచ్ గాడ్ హేట్స్ ద థింగ్ విచ్ గాడ్ రెసిస్ట్స్. దేవుడు ద్వేషించేది దాన్నే, దేవుడు ఎదిరించేది దాన్నే. ఇట్ ఇస్ సిన్. అది పాపము. వెన్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఎనీథింగ్, ఇఫ్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ గుడ్ లుక్స్, that's a sin. నువ్వు దేన్ని బట్టైనా గర్విస్తే, నీ అందచందాలను బట్టి గర్విస్తే అది పాపము. Jesus came to save you from that you'll never again be proud of your good looks. నువ్వు నీ అందచందాలను బట్టి ఇంకెప్పుడూ గర్వించకుండా ఉండటానికి యేసు నిన్ను దాని నుండి రక్షించడానికి వచ్చాడు. You can be good looking, there's nothing wrong with that. నువ్వు చూడటానికి అందంగా ఉండొచ్చు, దానిలో తప్పేమీ లేదు. But to be proud of it, there's everything wrong with that. కానీ దాన్ని బట్టి గర్వించడంలో తప్పంతా ఉంది. What about your intelligence? There's nothing wrong with being intelligent. You can be the most intelligent person in the world with the highest IQ. That's not a sin. నీ తెలివితేటల సంగతి ఏంటి? తెలివితేటలు కలిగి ఉండటంలో తప్పేమీ లేదు. నువ్వు లోకంలో అత్యంత ప్రజ్ఞ కలిగి అందరికంటే తెలివైన వాడివి కావచ్చు, అది పాపం కాదు. But if you're proud of it, even a little bit, that's a sin. Kani nuvu danni batti koncham kuda garviste adi paapamu. If you're proud of the house you live in, proud of what you have accomplished in life, proud of your position in society, proud perhaps of the family you belong to, all of these are sin. Nuvu nivasinche intini batti nuvu garviste, jeevithamlo nuvu sadinchina danni batti garviste, samajamlo neekunna sthananni batti garviste, బహుశా నువ్వు చెందిన కుటుంబాన్ని బట్టి గర్విస్తే, ఇవన్నీ పాపమే. And if Jesus has not saved you from these sins, I have to say Jesus has not become your savior. What has he saved you from? యేసు నిన్ను ఈ పాపాల నుండి రక్షించని ఎడల యేసు నీకు రక్షకుడు కాలేదని నేను చెప్పాలి. ఆయన నిన్ను దేని నుండి రక్షించాడు? A lot of people want to be saved from hell. అనేక మంది నరకం నుండి రక్షింపబడాలనుకుంటారు. But you know the Bible almost never speaks about being saved from hell. Kani narakam nundi rakshimpabadatam gurinchi Bible dadapu assalu maatladadani meeku telusa? It speaks a lot more about being saved from sin and from the judgment of God against sin. Bible paapam nundi rakshimpabadatam gurinchi, paapam meeda devuni teerpu nundi rakshimpabadatam gurinchi ekkuvaga maatladutundi. But where do you find a verse in the Bible about being saved from hell? Kani నరకం నుండి రక్షింపబడటం గురించి మీరు బైబిల్లో వచనాన్ని ఎక్కడ చూస్తారు? ఆల్మోస్ట్ నెవర్. దాదాపు ఎక్కడా చూడరు. మోస్ట్ ఆఫ్ ద వర్సెస్ అబౌట్ సాల్వేషన్ స్పీక్ అబౌట్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ సిన్. రక్షణకు సంబంధించిన ఎక్కువ వచనాలు పాపం నుండి రక్షింపబడటం గురించి చెప్తున్నాయి. ద ఫస్ట్ ప్రామిస్ ఇన్ ద న్యూ టెస్టమెంట్, యు షల్ కాల్ హిస్ నేమ్ జీసస్ బికాజ్ హీ విల్ సేవ్ హిస్ పీపుల్ నాట్ ఫ్రమ్ హెల్ ఆర్ ఫ్రమ్ దేర్ సిక్నెసెస్ బట్ ఫ్రమ్ సిన్. క్రొత్త నిబంధనలో మొదటి వాగ్దానము తన ప్రజలను నరకం నుండి కాదు, వారి రోగాల నుండి కాదు, వారి పాపముల నుండి రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను అనే వాగ్దానము. సాల్వేషన్ ఫ్రమ్ హెల్ ఇస్ ది ఎండ్ రిజల్ట్ ఆఫ్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ సిన్. నరకం నుండి రక్షింపబడటం పాపం నుండి రక్షింపబడటం యొక్క చివరి ఫలితము. ఇఫ్ యు ఆర్ సేవ్డ్ ఫ్రమ్ సిన్, యు విల్ బి సేవ్డ్ ఫ్రమ్ హెల్ ఆటోమేటికల్లీ. మీరు పాపం నుండి రక్షింపబడితే మీరు స్వతసిద్ధంగా నరకం నుండి రక్షింపబడతారు. అంటే నరకం నుండి రక్షింపబడటం దానంతటికదే జరిగిపోతుంది. It's like saying if you're saved from the sickness, you'll be saved from death.
అది ఎలా ఉంటుందంటే, మీరు రోగం నుండి రక్షింపబడితే మరణం నుండి రక్షింపబడతారు అన్నట్లుగా ఉంటుంది. You must be saved from the sickness, then you'll be saved from death. That's automatic. మీరు రోగం నుండి రక్షింపబడాలి, అప్పుడు మీరు మరణం నుండి రక్షింపబడతారు. అది దానంతటికదే జరిగిపోతుంది. And so if you're saved from sin, you'll be saved from hell. That's automatic. మీరు పాపం నుండి రక్షింపబడితే మీరు స్వతసిద్ధంగా నరకం నుండి రక్షింపబడతారు. And that's why, as I said in the beginning, we need to understand what sin actually is. అందుచేతనే నేను ఆరంభంలో చెప్పినట్లు పాపం అంటే నిజంగా ఏంటో మనం అర్థం చేసుకోవాలి. Pride. గర్వము. Seeking the honor of man. మనుషుల ఘనతను వెతకడం. Glorying in what God gave us as a free gift. దేవుడు మనకు కృపావరంగా ఇచ్చిన దాన్ని బట్టి అతిశయించడం. The Bible says in 1 Corinthians in chapter 4 verse 7, what do you have that you did not receive? బైబిల్ 1వ కొరింథి 4వ అధ్యాయము 7వ వచనంలో నీకు కలిగిన వాటిలో నీవు పొందనిది ఏది అని అడుగుతుంది. Just think of that for a moment. Think of all the things you have in your life. దాని గురించి ఒక క్షణం ఆలోచించండి. మీ జీవితంలో మీరు కలిగి ఉన్న వాటన్నిటి గురించి ఆలోచించండి. Health, good looks, intelligence, a house, a job, a position. You never chose any of these. You never got any of these by any ability which God didn't give you. ఆరోగ్యము, అందచందాలు, తెలివితేటలు, ఇల్లు, ఉద్యోగము, పదవి, మీరు వీటిల్లో ఏమీ ఎంచుకోలేదు. దేవుడు మీకు ఇవ్వని సామర్థ్యత వలన మీరు వీటిల్లో దేనిని పొందలేదు. Maybe you were born with a certain intelligence, you were born into a certain family, you didn't choose it. Why are you proud of it? మీరు కొంత తెలివితేటలతో పుట్టుండవచ్చు, పలానా కుటుంబంలో పుట్టుండవచ్చు. మీరు దాన్ని ఎంచుకోలేదు, దాన్ని బట్టి ఎందుకు గర్విస్తున్నారు? What have you got that you did not receive? మీరు కలిగిన వాటిలో మీరు పొందనిది ఏది? You say you accomplished so much. That's because God gave you health for so many years. మీరు ఎంతో సాధించారని మీరు చెప్పొచ్చు, కానీ దానికి కారణం దేవుడు మీకు అనేక సంవత్సరాల పాటు ఆరోగ్యాన్ని ఇవ్వడమే. Think of another person who is bedridden or paralytic or blind or deaf. If you were like that, you wouldn't have accomplished what you did. మంచం పట్టిన లేక పక్షవాతం వచ్చిన లేక గ్రుడితనం లేక చెవుడు ఉన్న మరొక వ్యక్తిని గురించి ఆలోచించండి. మీరు అలా ఉండుంటే మీరు సాధించిన వాటిని సాధించలేకపోయి ఉండేవారు. So what do you have that you did not receive? కనుక మీకున్న వాటిల్లో మీరు పొందనిది ఏది? What about spiritual gifts? Your Bible knowledge perhaps. People can be proud of Bible knowledge. కృపావరాల సంగతి ఏంటి? బహుశా మీ బైబిల్ జ్ఞానమై ఉండొచ్చు. మనుషులు వారికున్న బైబిల్ జ్ఞానమును బట్టి గర్వించవచ్చు. That's a sin. అదొక పాపము. Bible knowledge is not a sin, but to be proud of it. For a preacher to stand up and be proud of the fact that he's such a wonderful preacher, accepted and invited everywhere. బైబిల్ జ్ఞానం పాపం కాదు, కానీ దాన్ని బట్టి గర్వించడం పాపం. ఒక బోధకుడు నిలబడి అతడు ఒక అద్భుతమైన బోధకుడైనందుకు, అతడు అంగీకరింపబడి అన్ని చోట్లకు ఆహ్వానించబడుతున్నందుకు గర్వించొచ్చు. He's the biggest sinner of all. అతడు అందరిలోకి అతి గొప్ప పాపి. Not because of his preaching, but because he's proud of it, because he goes back from his preaching and he congratulates himself that so many people appreciate him. తను బోధించడాన్ని బట్టి కాదు, గాని దాని గురించి గర్వించడాన్ని బట్టి. ఎందుకంటే అతడు బోధించినాక తిరిగి వెళ్లి ఎంతో మంది ప్రజలు అతన్ని మెచ్చుకున్నందుకు తన్ను తాను అభినందించుకుంటాడు. Maybe you have a large church and you are very proud that yours is one of the biggest churches in the city. నీకు ఒక పెద్ద సంఘం ఉండుండవచ్చు. నువ్వు ఉన్న నగరంలో ఉన్న అతిపెద్ద సంఘాలలో నీది కూడా ఒకటని నువ్వు చాలా గర్విస్తున్నావు. And your church is growing more than other churches. There's nothing wrong in that, but when you're proud of it, you are evil. ఇతర సంఘాల కంటే నీ సంఘం బాగా ఎదుగుతుంది, దానిలో తప్పేమీ లేదు, కానీ నువ్వు దాన్ని బట్టి గర్విస్తే నువ్వు దుష్టుడివి. And Jesus came to save us from pride. యేసు మనలను గర్వం నుండి రక్షించడానికి వచ్చాడు. Pride is not listed in the Ten Commandments, just like hypocrisy is not listed. పదాజ్ఞలలో వేషధారణ పేర్కోబడనట్లే గర్వం కూడా పేర్కోబడలేదు. But that is the sin Jesus came to save us from. కానీ యేసు మనలను ఆ పాపం నుండే రక్షించడానికి వచ్చాడు. Jesus spoke about those who seek the honor of men when they give money, when they pray, when they fast. వారు డబ్బులు ఇచ్చినప్పుడు, వారు ప్రార్థించినప్పుడు, వారు ఉపవాసం ఉన్నప్పుడు మనుషుల ఘనతను వెదికే వారి గురించి యేసు మాట్లాడాడు.
What is this? This is all pride. Adenti? Adanta garvame. And Jesus said to his disciples, don't be like that. Yesu tana shishulato ala unnaddani cheppadu. Whenever we look down on others, think of the story of the prodigal son. What is the problem with the elder son in that story? మనం ఇతరులను చిన్న చూపు చూచినప్పుడు ఏమవుతుంది? తప్పిపోయిన కుమారుడి యొక్క కథను గురించి ఆలోచించండి. ఆ కథలో ఉన్న పెద్ద కుమారుడికి ఉన్న సమస్య ఏంటి? He looked down on his younger brother. అతడు తన తమ్ముణ్ణి చిన్న చూపు చూచాడు. He said, see what he is like and see what I'm like. చూడు, అతడు ఎలా ఉన్నాడో నేను ఎలా ఉన్నాను అని అతడు అన్నాడు. Whenever you compare yourself with another person, and you think what a wonderful person you are, how much better you are, maybe you're purer or holier, you can be proud of your holiness. Maybe you are holier than somebody else, and you're proud of it. ninnu nuvvu vere vyaktito eppudaina polchukoni nuvventa adbhutamaina vyaktivo nuvventa shreshthamaina vaadivo anukunte nuvvu atharangante pavitramaina vaadivo parishuddhamaina vaadivo kavachchu nuvvu nee parishuddhatanu batti garvinchavachchu nuvvu veroka vyakti kante parishuddhanga undi దాన్ని బట్టి గర్వించవచ్చు. You can say, Lord, I thank you that I'm not like people in that denomination. ప్రభువా, ఆ సంఘశేఖలో ఉన్న వారి వలె నేను లేనందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను అని నువ్వు అనొచ్చు. When you're proud of the denomination you belong to, it's a sin. నువ్వు చెందిన సంఘశేఖను బట్టి నువ్వు గర్విస్తే అదొక పాపము. There's nothing wrong in belonging to a good church, but when you're proud of it, it's a sin. ఒక మంచి సంఘానికి చెంది ఉండటంలో తప్పేమీ లేదు, కాని నువ్వు దాన్ని బట్టి గర్విస్తే అది పాపము. You see, there's a lot of sin in the many, many good things that we do and that we have. చూడండి, మనం కలిగి ఉన్న చాలా చాలా వాటిల్లో, మనం చేసే చాలా చాలా వాటిల్లో పాపం ఉంది. And that sin is pride. ఆ పాపము గర్వము. Sin in our most religious and so-called spiritual activities, a sin which is unrecognized. మన మత నిష్టతో కూడిన కార్యక్రమాలలో, ఆత్మ సంబంధమైనవిగా పిలువబడే కార్యాలలో పాపం ఉంది. అది గుర్తించబడని పాపము. And Jesus hates it. యేసు దాన్ని ద్వేషిస్తున్నాడు. Imagine you got something in your life that Jesus hates. Don't you want to be saved from it? యేసు ద్వేషించిన దాన్ని మీ జీవితంలో మీరు కలిగి ఉండటం ఊహించుకోండి. మీరు దాని నుండి రక్షింపబడాలనుకోవడం లేదా? Ask God to show you right now the areas in your life where you have pride because they are destroying you. And ask Jesus to save you from them right now. మీ జీవితంలో మీరు గర్వాన్ని కలిగి ఉన్న ప్రాంతాలను చూపించమని దేవుణ్ణి ఇప్పుడే అడగండి. ఎందుకంటే అవి మిమ్మల్ని నాశనం చేస్తున్నాయి. వాటి నుండి మిమ్మల్ని రక్షించమని యేసును ఇప్పుడే అడగండి.